వ్యవస్థ ఏర్పడదు కదా, ఆ వ్యవస్థ తోటి ఉమెన్స్కు ఎట్లాంటి ప్రమాదం కొంచెం. ఇప్పుడు మనం చాలా విషయాల్లో కంపేర్ చేసుకున్నాం. నేను గత 10 ఏళ్ల నుంచి టీవీలలో మాట్లాడుతున్నప్పుడు అంతా కూడా పాకిస్తాన్ని చాలా మంది కోట్ చేస్తారు. పాకిస్తాన్లో స్త్రీలు, పాకిస్తాన్లో స్త్రీల స్వేచ్ఛ, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక మత ఛాందసము, తాలిబన్స్కు ఉన్నటువంటి చర్యలు, అవన్నీ వస్తున్నాయనిపిస్తుంది. ఇండియాలో కూడా వచ్చినట్టు మీకు అనిపిస్తుంది? అంటే ఏ కండిషన్లో మేడం ఇప్పుడు అంత పెద్ద, మీరు మాట అన్నప్పుడు ఒక తాలిబాన్ స్టేట్ ఏర్పడినట్టు ఇండియాలో ఏర్పడుతుందని మీరు అంత పెద్ద మాట అన్నప్పుడు ఎట్లా గేజ్ చేయగలుగుతారు? ఇప్పుడు కొన్ని స్టేట్లలో మనము కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. మహిళలని బట్టల విషయంలో రోడ్డు మీద కట్టేసి కొట్టడాలు కానివ్వండి, ఆమె పెళ్లి చేసుకుంటే, సొంతంగా ఆమె పెళ్లి చేసుకుంటే వీళ్ళే కాప్ పంచాయతీలు చేస్తున్నారు, వీళ్ళే శిక్షలు వేస్తున్నారు, గుండ్లు కొడుతున్నారు. దానికి దగ్గరలో పోలీస్ స్టేషన్కి 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ దగ్గరలోనే వీళ్ళ దాష్టిక చర్యలు చేస్తున్నారు. మరి ఇవన్నీ ఎలా కొనసాగుతున్నాయి? ఎందుకు వీటిని అన్ని అడ్డుకోవట్లేదు? మరి దీని మీద మన దేశ ప్రధాని ఏమంటారు? ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న సీఎం ఏమంటారు? ఇలాంటి చర్యలు జరిగినప్పుడు మీరు ఎందుకు ఓపెన్ డయాస్కి వచ్చి ఎందుకు ఖండించరు? ఇది కాదు మా సంస్కృతి, ఇలా మేము లేము, హిందూ సంస్కృతి కలిగిన వాళ్ళు ఇలా చేయకూడదని మీరు ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు తప్పును ఎదిరించడంలో తాలిబాన్ని ఎదిరించవచ్చు, పాకిస్తాన్ని ఎదిరించవచ్చు, నేను ఎదిరిస్తాను, మీరు ఎదిరిస్తారు ఇండియన్గా, యాజ్ అన్ ఇండియన్. బట్ మనలోని జరిగినటువంటి ప్రాబ్లమ్స్ని మన వాళ్ళు మన మీద దాడులు చేసినప్పుడు ఫస్ట్ ఎవరు నిలబడాలి? ఎవరైతే వ్యవస్థని సమర్థిస్తారో వాళ్ళు కదా నిలబడాలి. అప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? స్త్రీల మీద జరిగే అఘాయిత్యాలకి ఈ దేశ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని నేను చెప్పగలను. అండగా ఉంటుందని నేను చెప్పగలను. ఇంకొకటి మేడం, ఈ కండిషన్ మనం చూస్తే లేడీస్ పైన అటాక్స్ జరిగినప్పుడు, రేపుడు అయినప్పుడు, ఇట్లాంటి సందర్భాలు వచ్చిన తర్వాత వాళ్ళకు కన్విక్షన్ రెడీ ఏ మేరకు ఉంటుంది? ఫస్ట్ సమాజం మొత్తం చూస్తుంటుంది. అట్లా మళ్ళీ ఇంకోటి పరపతి ఉన్న వ్యక్తులు చేసినప్పుడు ఆ కేసు ఇంకో తిరగబోతుంది. ఒక ఏమి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఒక తిరగబోతుంది. అంటే ఏంది అసలు, అంటే ఈ కోణం ఏంది? న్యాయ వ్యవస్థ స్త్రీలకు ఎట్లాంటి రక్షణ ఇప్పుడు ఇస్తున్నది? వాస్తవానికి దాన్ని ఎట్లా తారుమారు చేస్తుంది? చాలా బాధాకరమైన విషయం నరేంద్ర గారు. ఎందుకంటే అసలు న్యాయ వ్యవస్థ దగ్గరే చాలా బాధాకరమైన విషయం. అంటే ఒకప్పుడు ఎంత కేసు ఎన్ని చుట్లు తిరిగినా ఒక్కసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి హోప్ ఉండేది, ఒక దృఢమైనటువంటి సపోర్ట్గా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు అలాంటి రక్షణ న్యాయ వ్యవస్థ నుంచి చాలా కరువైంది, చాలా కరువైంది. దానికి ఉన్న రాజకీయం కూడా అదే. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో కూడా దూరిపై చలామణి చేస్తున్న రాజకీయ వ్యవస్థ. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ కేసు ఒక్కటి ఈ దేశాన్ని కుదిపివేసింది. నిర్భయ కేసు జరిగిన తర్వాత ఆ చట్టం వచ్చింది, కోరలేని చట్టం. ఈ కోరలు లేని చట్టంలో కొన్ని వర్గాలని, కొన్ని వ్యవస్థల్ని పక్కకు పెట్టారు. నిర్భయాది ఏదైతే 20 ఇయర్స్ శిక్ష వెయ్యొచ్చు అని ఇచ్చామో, అక్కడ ఏం చెప్పారంటే రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి రెమిటెన్స్ ఉంది, ఆర్మీలో ఉన్న వాళ్ళకి ఆర్మీ చట్టాలు ఉన్నాయి. అదేంటి, స్త్రీ మీద అన్యాయం జరిగినప్పుడు వ్యవస్థకు ఒక చట్టం ఏంటి? మరి నిర్భయ చట్టం ఓవరాల్ మీదుగా తీసుకురావడం ఎందుకు? నిర్భయ చట్టంలో ఖచ్చితంగా స్త్రీ మీద ఎటువంటి లైంగిక దాడి జరిగినా, ఎటువంటి దాడి జరిగినా ఈ అసాల్ట్కి ఒకే శిక్ష అని మనకు చెప్తున్నారు. ఈ దీంట్లో మళ్ళా అంటే రాజకీయ వర్గాలకి మినహాయింపు అనగానే కథం ఎవడం చేస్తాడు ఇంకా? సో ఇలా ఉంది. ఆఖరికి ఒక మన కర్ణాటకలో జరిగిన ఒక మీటింగ్లో ఒక పెద్ద ఇండియన్ సర్వీసెస్ స్థాయి ఆఫీసరు ఆన్ డయాస్ అన్నాడు. ఏమన్నాడంటే, నిర్భయ తల్లిని చూసి కామెంట్ చేశాడు, ఆమె ఫిజిక్ని చూసి కామెంట్ చేశాడు, ఇక ఈమె చాలా బాగున్నది, మేబీ ఆమె కూడా, నిర్భయ కూడా ఇంత అందంగా ఉండొచ్చు, ఈమె చాలా అందంగా ఉన్నది, అందుకు పాపం ఆమె మీద అటాక్ జరిగింది అని చెప్పింది ఒక ఆఫీసర్. ఆయనకు లేవే శిక్షలు? ఒక లాయర్ వాస్తవానికి అంత మాట అన్నప్పుడు ఆయన డయాస్, ఓపెన్ డయాస్, ఏ మీడియాలు దాని మీద దుమ్మెత్తిపోయలేదు, మాలాంటి వాళ్ళు తప్ప ఏ ఒక సుమోటో చర్యగా దాని మీద, ఆయన మీద చర్యలు లేవు. మహిళా సంఘాలు కొన్ని కంప్లైంట్లు ఇస్తే తీసుకుని అక్కడ పడేశారు. తర్వాత ఏం చెప్పారు, ఒక లాయర్ బయటకు వచ్చి నా కూతురు నిర్భయ అయితే నేనే పెట్రోల్ పోసి కాలుస్తా అన్నాడు. ఏడుండాలండి ఆయన, ఎక్కడుండాలి ఆయన? ఒక లాయర్ నిందితుల వైపు వాదిస్తున్నటువంటి లాయర్లో అన్నాడు ఆయన, నా కూతురు నిర్భయ లాగా అర్ధరాత్రిలో రోడ్లో తిరిగితే నేనే పెట్రోల్ పోసి కాల్చేటోడని కోర్టు ఆవరణ బయట చెప్పాడు ఆయన. ఆయన మీద చర్యలు లేవు, మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీరు చెప్పండి? ప్రభుత్వాలు సపోర్ట్ చేయట్లేదా? వ్యవస్థలు సపోర్ట్ చేయట్లేదా? ఇప్పుడు అందుకనే కదా మేడం ఇట్లా అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎక్కడో నేరస్తుడు ఒక రక్షణ ఫీలింగ్ని పొందుతున్నాడు, ఎక్కడో నేరస్తుడు నేను తప్పించుకోవచ్చు అన్న భావనలో ఉండే
తప్పులు చేస్తున్నాడు, నేరాలు చేస్తున్నాడు. దీనికి ఎవరైతే కట్టడి చేయాలో ఆ వర్గాలు ఆ వ్యవస్థలే బాధ్యులుగా నేను భావిస్తాను. ఇప్పుడు ప్రియాంక రెడ్డి ఇష్యూ అయింది మేడం, ఇష్యూ అయిన తర్వాత సత్వర న్యాయం అని చెప్తున్నారు, న్యాయమైన వాస్తవానికి ఎన్కౌంటర్ చేస్తాను కాదు కదా. ప్రియాంక రెడ్డి చాలా, ఇప్పుడు నేను చాలా కేసులు చూశాను, ఆయిషా మీరా కేసులో కూడా అద్భుతమైన సాక్ష్యాధారాలతో జరిగినవి ఉన్నాయి. ఇవాళ దౌర్భాగ్యంగా ఏంటంటే 8 సంవత్సరాలు ఒక భయంకరమైన శిక్షను అనిపించినటువంటి లేత బిడ్డ, మా దళిత బిడ్డ, ఆ బిడ్డ బయటకు వచ్చి ఏ జీవితాన్ని ఆయన కోల్పోయిన 8 ఏళ్ళ జీవితాన్ని తెచ్చివ్వగలుగుతారా? మరి సత్వర న్యాయంతో ఆ రోజు సత్యం బాబుని కాల్చేసింటే ఏంటి పరిస్థితి? ఏ న్యాయ వ్యవస్థ దీనికి సమాధానం చెప్పగలుగుతుంది? ఇప్పుడు ఆ నలుగురు కూడా పేదలు కాబట్టి ఇమ్మీడియట్గా పిట్టలు కాల్చినట్టు కాల్చేశారు. ఇప్పుడు ఇవరకు ఎంతమందిని కాల్చారు అలాగా? పేదలను తప్ప ఏ బలిసిన వాడిని ఎవరినైనా తీసుకొచ్చి కాల్చారా? కనీసం శిక్షలు వేశారా? కనీసం అరెస్టులు చేశారా? లేదు కదా. అంటే ఎందుకు జరుగుతుంది?